ఎలా ఉందన్నా మార్టిన్? మూవీ చాలా బాగుందండి. ఎప్పుడు చూస్తాం మూవీ, మంచి పవర్ఫుల్ యాక్షన్, ఎంటర్టైనర్ యాక్షన్, పవర్ఫుల్, బాగా బీభత్సమైన యాక్షన్ ఇచ్చారు. సీన్స్ ఏమో మంచి మూవీ అనేది యాక్షన్ యాక్షన్ కంట్రీ కోసం మీద పాకిస్తాన్ ఇండియా అవన్నీ ఏమో చూపించారంట. అదే ఒక అదే చెప్పకూడదు, స్టోరీ చెప్పకూడదు కానీ మన ఇండియాకు జరిగే అన్యాయాన్ని వాళ్ళు అరికట్టడానికి ఒక ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి అతను కేజీఎఫ్ లెవెల్లో ఉంది అన్న గ్రాఫిక్స్. కేజీఎఫ్ అనేది కాదు, దాని దీంట్లో యాక్షన్ సీన్స్, తర్వాత చేజింగ్ సీన్స్, ఫైట్స్, ఫస్ట్ ఫైట్, లాస్ట్ ఫైట్, బీభత్సమైనటువంటి పవర్ ప్యాక్ యాక్షన్ సినిమా చాలా బాగుంది. చూడండి బాడీ అంతా ఎలా ఉందన్న, బాడీ ఒక హలికలాగా ఉంది, ఒక జంతువు, భయంకర జంతువులాగా ఉంది. ఇది చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అదే డిఫరెంట్ అని చెప్తున్నాను కదా, వేరే లెవెల్ యాక్షన్. యాక్షన్ అయితే వేరే లెవెల్, అసలు మన తెలుగు వాళ్ళకు కంటే బెటర్ అని అనిపించింది. యాక్షన్ ఎంత అయినా యాక్షన్ ఫ్రిన్స్ కదా, అర్జున్ వాళ్ళ మెయిన్ అల్లుడు కాబట్టి వేరే లెవెల్ ఉంది అన్న. సూపర్, నాకైతే నచ్చింది, అందరికీ నచ్చుతుంది. వాచ్ టుబుల్ మూవీ. ఇన్స్టాలో ఒక కేజీఎఫ్ మళ్ళీ తీసేశాడు అనేసి ట్రోల్ చేస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అనుకో? ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుందన్న. ఓకే, నాకు కొంతమంది కావాలని పని కట్టుకుని నెగిటివ్ చేస్తారు కొంతమంది, లైక్ కొంతమందికి నచ్చకపోతే కూడా అలా చెప్తారు. ఓకేనా, కొంతమంది విని మరీ చెప్తారు. అలా కాకుండా మీరు వచ్చి సినిమా చూడండి, మీకు అదే ఫీల్ వస్తే కనుక. కొంతమంది హీరో హిట్ సినిమానే కదా, కొంతమంది హీరో ఓవర్ యాక్షన్ ఎక్కువైంది అనేసి అంటున్నారు, దానికి ఏమంటారు? ఈ కంటెంట్గా యాక్టింగ్ ఇంపార్టెంట్ అన్న. అప్పుడు అంత కోట్లు ఖర్చు పెట్టి తీసినప్పుడు హీరో ఓవర్ యాక్టింగ్ చేస్తే ఎవరైనా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ముందే ఆపుతారు కదా. ఈ కంటెంట్కి అది రిక్వైర్మెంట్ ఉందా, చేసింది దానికి తగ్గట్టుగా చేసింది. ఫస్ట్ ప్రతి సీన్ గుంసే పిచ్చి సీన్ రోల్ చేశాడు, ఇద్దరు ఉన్నారు కదా, డ్యువల్ రోల్ కదా మూవీలో. హీరో వచ్చేసి డ్యువల్ రోల్ భయ్య, యాక్షన్ అర్జున్ అండ్ యాక్షన్ మార్టిన్. బాబా ఏం చేసి భయ్య, ఒక్కొక్కరు ఎవరిని చూడాలి అర్థమవుతుంది భయ్య. సినిమా మాత్రం ప్రతి ఒక్కరు బాగుంది అసలు. వేరే కేజీఎఫ్ లెవెల్ ఉందా? కేజీఎఫ్ లెవెల్ అని ఉంది కానీ ఆ స్టోరీ కాదు. ఇది వచ్చేసి ఏంటంటే యాక్షన్ ఎంటర్టైన్మెంట్, అది తల్లి సెంటిమెంట్ యాక్షన్ ఓకే, ఇక్కడ ఏంటంటే ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్. సినిమా మాత్రం చాలా బాగుందన్న. ఏంటంటే లైక్ ఒక 1.5 ఇయర్ నేను టీజర్ చూసినప్పటి నుంచి సినిమా కోసం చాలా వెయిట్ చేసినా, ఇప్పుడు సినిమా చూసాక ఫుల్ మీల్స్ అనిపించింది అన్న. సినిమా మాత్రం ఏంటంటే కంప్లీట్ యాక్షన్ ప్యాకేజ్. అంటే లైక్ కొంతమంది ఏంటంటే కామెడీ కోసం అలాంటి ఎక్స్పెక్ట్ చేస్తే కనుక మీకు కష్టం, కానీ కంప్లీట్ యాక్షన్ ఇష్టపడేటోళ్ళు మాత్రం ఇది మంచి. ఫైట్స్ ఒక్కొక్కటి చాలా బాగుంది అన్న. హాలీవుడ్ రేంజ్లో తీసారు ఫైట్స్ అనేవి మాత్రం, లైక్ ఏంటంటే ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఏదైనా సరే హాలీవుడ్ రేంజ్లో ఉంది. కేజీఎఫ్ కన్నా బాగుంది అన్న. కేజీఎఫ్లో ఏంటంటే కొంచెం డల్ అని, అక్కడక్కడ డల్ ఉంటుంది కానీ సెంటిమెంట్ అన్నీ ఉంటాయి. కంప్లీట్ యాక్షన్ ప్యాకేజ్, మొత్తం కంప్లీట్ యాక్షన్ ప్యాకేజ్తో ఉంటుంది సినిమా మాత్రం. సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. డ్యూయల్ రోల్ మనడు ఇదిగా తీసాడు పర్ఫార్మెన్స్ మాత్రం, అర్జునోగా అండ్ మార్టిన్గా అండ్ పార్టీ కోసం వెయిటింగ్ అండ్ ఇంటర్వెల్ బీజియం కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ సీక్వెన్స్ కానీ అబ్బాబా ఏం ఆ గన్నులు ఆ షాట్లు పిక్చర్ వేసిపోయింది ఆ థియేటర్లో మొత్తం. ప్రభాస్ రేంజ్లో ఉన్నాడా అంటే బాడీ? అలా ప్రభాస్ కంటే డబుల్ ఉన్నాడు అన్న. సినిమా ట్రైలర్స్లో కానీ పోస్టర్స్లో కానీ చూడొచ్చలే కదా. అలాగే ఈ సినిమాలో ఒక సాంగ్లో ఒక లైన్ ఉంటుంది, గాడ్జిల్లా కజిన్ బ్రదర్ అని, ఆ రేంజ్లో ఉన్నాడు. చెప్తున్నా కదా మంచి ఫ్యూచర్ ఉంటుంది, యాక్షన్ సినిమాలు తీసుకుంటూ వెళ్తే కనుక మంచి ఫ్యూచర్ ఉంటుంది, గ్యారంటీ. సినిమా బాగుందన్న, యాక్షన్ ఫ్రీన్స్ వేరే లెవెల్, యాక్షన్ అయితే వేరే లెవెల్ ఉంది. యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ అదే అన్న, వేరే లెవెల్ ఉంది. యాక్టింగ్ బాగుంది, యాక్షన్ బాగుంది, ప్లస్ 2 సాంగ్స్ మెలోడీగా ఒక సాంగ్ చేసిండు వేరే లెవెల్. సాంగ్స్ అయితే వేరియేషన్ బాగుంది, అంతకు మించి ఉన్నాను నాకు తెలిసి అయితే అంతకు మించి. ఎలివేషన్ వేరు, డిఫరెంట్ మూవీ మొత్తం డిఫరెంట్ అన్న. ఒక ఇండియన్ మెసేజ్, ఒక ఇండియన్ అనేవాడు ఉంటే ఒక గ్యాంగ్స్టర్ని ఏదైనా చేయగలుగుతానే ప్రూఫ్ చూపించాము. లాస్ట్ ట్విస్టులు ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది, వాళ్ళు డబుల్ యాక్షన్ కాబట్టి ఇద్దరు వేరే మంది కావాలనే బాగాలేదు అంటున్నారు వాళ్ళకి. ఏం లేదు వాళ్ళకు అంటే నేను చెప్పదలిచింది ఒకటే, సినిమా చూసి మాట్లాడాలి. సినిమా చూసిన తర్వాత అందులో ఉన్న కంటెంట్ని చూసి మాట్లాడాలి, కానీ వేరే లెవెల్ బాగుంది.